ఈరోజు మునగాకు యొక్క సాంబారు మరియు తాలింపు తయారు చేస్తూ ఉన్నాము. మొదట మునగాకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. సాంబార్ కోసం జీలకర్ర, నల్ల మిరియాలు, కొత్తిమీర, టమోటా, పచ్చి కొబ్బరి, సాంబార్ పౌడరు, చింతపండు, కొద్దిగా కందిబ్యాల్ని ఉడికించి తీసుకున్నాము. ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక స్పూన్ నెయ్యి వేసి జీలకర్ర, నల్ల మిరియాలు వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం ద్వారా ఇది సాంబార్లో మంచిగా సువాసన ఉంటుంది. ఇప్పుడు కందిబ్యాల్ని రెండు విజిల్ పెట్టి తీసుకున్నాము. ఇందులోనే మునగాకుని వేస్తూ ఉన్నాము. కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. ఒక విజిల్ పెట్టి తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేయాలి, ఎందుకంటే సాంబార్ కోసం నీళ్ళు కావాలి కదా. ఇది ఉడికేంత వరకు ఒక మిక్సీ జార్లో మనం మొదటనే ఫ్రై చేసి తీసుకుని ఉండేటువంటి జీలకర్ర, నల్ల మిరియాలు, కొత్తిమీర, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి, చింతపండు, టమోటాలు వేసి నైస్గా మిక్సీ చేసుకోవాలి. ఇందులో కూడా ఉడకబెట్టిన కందిబేడలను కూడా వేసుకోవాలి, బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కందిబేడలు, మునగాకు కూడా బాగా ఉడికిపోయేసింది. దీన్ని రంధ్రాలు ఉండే ఇంకొక గిన్నెలో తీసుకోవాలి. నీళ్ళని వేరుగా, ఆకును వేరుగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం తరువాత పెడుతూ ఉన్నాం. ఒక బాండ్లీలో ఆయిల్లో ఆవాలు వేసి కొద్దిగా ఇంగువ వేయాలి. పచ్చి కరేపాకు వేసుకోవాలి. ఒకటి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో ఉడకబెట్టినటువంటి మునగాకును వేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని బాగా కలయబెట్టి ఒక నిమిషాని కోసం ఒక మూతని పెట్టి అలాగనే ఉంచాలి. ఇప్పుడు ఉడకబెట్టినటువంటి మునగాకు యొక్క రసంలో మనం మిక్సీలో వేసుకొని ఉండేటువంటి మసాలాని వేసి బాగా కలయబెట్టాలి. కొద్దిగా ఉప్పు వేస్తూ ఉన్నాం. అప్పటికి మునగాకు తాలింపు బాగా ఫ్రై అయిపోయింది. తాలింపు తయారైపోయింది. ఇప్పుడు సాంబార్కి తరువాత పెడుతూ ఉన్నాం, ఆయిల్ వేస్తూ ఉన్నాం. ఈ సాంబార్లో పచ్చి కరేపాకుని అలాగనే వేయాలి. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఇంగువ వేయాలి, జీలకర్ర, ఒక ఒట్టి మిరపకాయ మరియు పచ్చి కరేపాకును కూడా వేసుకొని బాగా కలయబెట్టాలి. దీన్ని సాంబార్లో వేయాలి. ఈ సాంబార్ ఒక నిమిషాని కోసం బాగా ఉడికించాలి. సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది ఉడికేంత వరకు మునగాకు యొక్క తాలింపుని ఇంకొక పాత్రలో తీసుకోవాలి. చూడండి ఎంత సుందరంగా కనిపిస్తూ ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ద్వారా శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. ఇది దక్షిణం వైపు స్పెషల్ సాంబారు మరియు తాలింపు. దీన్ని కన్నడలో బస్సారు అంటారు, మన తెలుగు భాషలో వంచిన చారు అని చెప్తాము. ఇప్పుడు సాంబార్ బాగా ఉడికిపోయేసింది. దీన్ని కూడా ఇంకొక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు మునగాకు యొక్క సాంబారు మరియు తాలింపు రెండు రెడీ అయిపోయినాయి.